తూర్పు గోదావరి జిల్లాపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి కనుపడిందన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక విశాఖ బాధ్యతలను విజయసాయి రెడ్డికి అప్పగించారని, ఆయన ఇప్పటి వరకు 4000 ఎకరాల భూమిని లాక్కున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో 10000 ఎకరాల భూమిని అరవిందో సంస్థకు అప్పగించారన్నారు. చంద్రబాబు రైతులకు అండగా నిలిస్తే వైసీపీ నాయకులు రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. మరి రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. రైతులందరం కూడా హక్కులు కాపాడటం కోసం రైతుల పక్కనే ఆయన రైతులను ఒప్పించే కార్యక్రమాలు చేసి ఇలా రైతులకి మేలు చేయడం జరిగింది. పారిశ్రామాలు తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు మంచి పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి సెజలు పెట్టి వేళ చిత్తూరులో కానీ పెద్ద ఎత్తున ఇసుక కాకినాడ కానీ పెద్ద ఎత్తున సెజలు ఏర్పాటు చేసి ఇండస్ట్రీ తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇవన్నీ ఇవన్నీ పాడు చేసి ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా ఎక్కడ ప్రోత్సహించకుండా ఇవాళ ఇండస్ట్రీలు పారిపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పారిపోయే విధంగా ఉన్నాయి. అంటే ఈరోజు సెజ విషయానికి వస్తే మరి సెజ 10000 ఎకరాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనుషులకు అప్పచెప్పారని చెప్పి ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్ మూసేశారన్నారు, నష్టమైన కార్పొరేషన్ మూడటం జరిగింది. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమ్మేస్తారు భూములన్నీ కూడా. ఇప్పటికే ప్రభుత్వ భూములన్నీ అమ్ముతుంటే కోర్టు అడ్డుపట్టదు మీకు. ఇప్పుడు మళ్ళీ 10000 ఎకరాల సెజను కూడా మీకు కావాల్సిన వాళ్ళకి అమ్ముకుని ఇవాళ ప్రజలు తప్పుదోవ పట్టించడానికి కన్నబాబు గారు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోండి. ఎందుకంటే జగన్ తప్పులన్నీ కూడా ఈ కవర్ చేయడం కోసం మంత్రిని అడ్డు పెట్టుకుని మరి కన్నబాబు గారు మాట్లాడుతున్నారు. ఈస్ట్ గోదావరిలో మరి పెద్ద అన్యాయం జరుగుతుంది. భూములన్నీ కూడా మరి విశాఖపట్నం అయిపోయింది. తూర్పు గోదావరి జిల్లాల మీద కూడా ఈరోజు పెద్దలు వైసీపీ నాయకులు పెద్దలు కన్ను పడ్డది కనుక ఈస్ట్ గోదావరి కూడా నష్టపోయే పరిస్థితి భవిష్యత్తులో ఉందని చెప్పి తెలియజేస్తాం.